హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. స్టవ్ మీద పాలు పెట్టి మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పాలు పొంగిపోతూ ఉంటాయి కదండి. పాలు పొంగిపోయినప్పుడు మళ్ళీ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మొత్తం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, పాలు పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఇలాగ సిమ్లో ఉంచేసి ఇలాగ పాల గిన్నెకి చుట్టూరు కూడా ఇలా ఆయిల్ రాసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటాయి. ఇలా చక్కగా అందులోనే మరుగుతాయి కాబట్టి మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఇలా పాలు పొయ్యి మీద పెట్టి మనం ఏ పని చేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక సెకండ్ టిప్ తెలుసుకుందాం. పిల్లలకి మనం బూస్ట్ కల్పిస్తూ ఉంటాం కదండి. ఇలాగ బూస్ట్ మనం పాలు చల్లారిన తర్వాత కల్పిస్తూ ఉంటే అవి గడ్డ కట్టేసి అడుగునే అలానే ఉంటుంది, కానీ కరగకుండా ఉంటుంది కాబట్టి ఇలా గ్లాసులో అయితే బూస్ట్ వేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే పాలను అయితే ఇలా తిరగొట్టామనుకోండి, చక్కగా మనకి ఇలా బూస్ట్ అనేది కరిగిపోతుంది. మనం ఈ పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, స్టిక్కర్స్ అయితే మనం ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఇలా స్టిక్కర్లు ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి గమ్ము లేక అవి ఊడిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొంచెం దోశ పెనం మీద ఇలా కొంచెం అయితే హీట్ చేసేసుకొని స్టిక్కర్ ప్యాకెట్ని తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. అలోవేరా అయితే అందరి ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవేరా వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అలోవేరాని సగం అయితే ఇలా తీసుకొని సైడ్ని ఇలా కట్ చేసేసుకొని ఇలాగ అలోవేరాలో ఉన్నటువంటి గుజ్జునంతా కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం తలస్నానం చేసి ఒక 1 అవర్ ముందు ఇలా తలకి పట్టించేసి ఇలా అలోవేరాని చక్కగా 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో, ఏ షాంపూ అయినా పర్లేదండి, కొంచెం అయితే షాంపూ బియ్యం కడిగిన వాటర్లో ఇలా అప్లై చేసేసి తర్వాత మనం తలస్నానం చేసేటప్పుడు బియ్యం కడిగిన ఆ వాటర్తో షాంపూ అయితే వేసాం కదండి, చక్కగా తలకి పట్టించేసి ఇలాగా తలస్నానం చేసామనుకోండి చక్కగా హెయిర్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి. అలానే కలబంద అయితే పెట్టాం కాబట్టి తలకి చాలా దృఢంగా గట్టిగా ఉంటాయండి. ఎంటుకలు కూడా తెల్లగా జుట్టు మారిపోవటం కానీ అలాంటివి ఉండవండి. మన హెయిర్స్ కూడా మంచి బ్రైట్నెస్ అయితే వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాగా అలోవేరాని అయితే ఇలాగ తలకి పట్టించేసి 1 అవర్ తర్వాత ఇలాగా 1 అవర్ తర్వాత ఈ షాంపూ వాటర్తో తలస్నానం చేసామనుకోండి మన హెయిర్స్ కూడా చక్కగా గట్టిగా దృఢంగా ఉంటాయి. అలానే ఒత్తుగా పెరుగుతాయండి హెయిర్స్ కూడా, చుండ్రు కూడా తగ్గిపోతుందండి, మనకి దురద లాంటి సమస్య కూడా పోతుంది. ఇలా 1 మంత్ ఒకసారైనా అలోవేరాతో చక్కగా ఇలాగ తలస్నానం చేసామనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మన హెయిర్స్ కూడా చక్కగా దృఢంగా ఒత్తుగా పెరుగుతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే రిజల్ట్ అనేది పక్కాగా మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.